తెలంగాణలోని ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు కట్టుకోవడం కోసం గృహలక్ష్మి అనే స్కీమ్ కి సంబంధించిన జీవోని జూన్ 21, 2023 రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ద్వారా ఎంత అమౌంట్ ఇస్తారు మరియు సబ్సిడీ ఎంత ఉంది, ఎవరు అర్హులు, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావున వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశాక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ స్కీమ్ ద్వారా 3 లక్షల రూపాయల్ని 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. ప్రతి ఇన్స్టాల్మెంట్లో 1 లక్ష రూపాయల్ని అకౌంట్లో జమ చేస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బేస్మెంట్ టైంలో, సెకండ్ ఇన్స్టాల్మెంట్ స్లాబ్ వేసే టైంలో, థర్డ్ ఇన్స్టాల్మెంట్ నిర్మాణం పూర్తవుతున్న టైంలో అమౌంట్ని జమ చేస్తారు. ప్రతి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ జమ అవ్వటం కోసం ఫోటోలని ప్లాట్ లొకేషన్లో ఉండి ఆన్లైన్ ద్వారా డేట్ టైం మరియు లాంగిట్యూడ్ అండ్ లాంటిట్యూడ్తో కలిగిన ఫోటోలని బేస్మెంట్ స్టేజ్, రూఫ్ స్టేజ్ మరియు ఫైనల్ అవుతున్న స్టేజ్ల వారీగా ఫోటోలని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేస్తేనే అమౌంట్ జమ చేయబడతాయి. ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చిన 3 లక్షల రూపాయల్ని మళ్ళీ కట్టవలసిన పని లేదు, పూర్తి సబ్సిడీ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా కట్టేటువంటి ఇల్లు మీ ఇష్ట ప్రకారంగా ప్లానింగ్ వేసుకుని నిర్మించుకునే సదుపాయాన్ని ఇచ్చారు. ఈ స్కీమ్ ద్వారా 2 ఆసీసీ రూమ్స్ మరియు టాయిలెట్ ఫెసిలిటీతో ఉండేలా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా నిర్మించిన ప్రతి ఇంటికి గృహలక్ష్మి లోగో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ గృహలక్ష్మి స్కీమ్ ద్వారా కేవలం స్త్రీల పేరు మీద మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ స్కీమ్ కోసం ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 గాను 7,350 కోట్ల రూపాయల్ని కేటాయించారు. ఇందులో అర్బన్ ఏరియాలో ఉన్న పేద ప్రజలకి 3,450 కోట్ల రూపాయల్ని మరియు రూరల్ ఏరియాలో ఉన్న పేద ప్రజలకి 3,900 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. ఈ కేటాయించిన మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ కేటగిరీ కులాలకి చెందిన వారికి 20%కి తగ్గకుండాను, ఎస్టీ కేటగిరీ కులాల వారికి 10%కి తగ్గకుండాను, బీసీ కులాల మరియు మైనారిటీ వారికి కలిపి 50%కి తగ్గకుండా ఉండేలా చూసుకుని అమౌంట్ శాంక్షన్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ స్కీమ్ కోసం ఒక వెబ్సైట్ని మరియు మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. అందులోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లని జిహెచ్ఎంసీలో కమిషనర్, డిస్ట్రిక్ట్లో కలెక్టర్ ఫైనల్ సెలెక్షన్ చేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ అయిన వారి అకౌంట్లలో ఇన్స్టాల్మెంట్ వైజ్గా రాష్ట్ర నోడల్ అకౌంట్ నుండి నేరుగా దరఖాస్తుదారు అకౌంట్లో జమ చేయబడతాయి. దీనికి గాను జన్ధన్ అకౌంట్గా పిలువబడే జీరో అకౌంట్లో ట్రాన్సాక్షన్ లిమిట్ 50,000 రూపాయలు మాత్రమే ఉండటం వల్ల వేరే సేవింగ్ అకౌంట్ స్త్రీల పేరుతో ఓపెన్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ గృహలక్ష్మి స్కీమ్ ద్వారా కట్టుకోవటానికి సొంత ప్లేస్ అనేది తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. మీ ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డులోని అడ్రస్ లోకల్ ఏరియా ఉండేలా చూసుకోండి. మీకు ఇదివరకు ఆర్సిస్ స్లాబ్తో కూడిన ఇల్లు గనక ఉంటే మీరు అప్లై చేయడానికి వీల్లేదు. డిసెంబర్ 30, 2014 ప్రారంభించిన GO 59 ద్వారా గవర్నమెంట్ ల్యాండ్ కోసం లబ్ధి పొందినట్లయితే కూడా ఈ స్కీమ్కి అప్లై అనేది చేయరాదు. ఈ స్కీమ్ ద్వారా అప్లై చేసేవారు స్త్రీలు అయి ఉండాలి. వితంతు అయినా కూడా అప్లై చేయవచ్చును. అప్లై చేసే వారివి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, సేవింగ్ అకౌంట్, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, క్యాస్ట్ మరియు ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్ మరియు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఈ వీడియో చూడటం ద్వారా గృహలక్ష్మి స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటిని కూడా చూసి జాయిన్ బటన్ ద్వారా సహాయం చేస్తారని ఆశిస్తూ జై హింద్.